se celebra. అనంతగిరిపల్లి హాస్టల్లో విద్యార్థులకు గత 3 రోజుల నుంచి మోషన్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఫుడ్ సౌకర్యం సరిగ్గా లేక విద్యార్థులు మోషన్స్ అవుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ క్లాస్ టీచర్ కానీ చెప్పడం జరిగింది. అయినా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ వాళ్ళు తగ్గిపోతామని చెప్పేసి అక్కడనే ట్యాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి తల్లిదండ్రులకు చెప్పకుండా వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా వాళ్ళ లూజ్ మోషన్స్ రాత్రి నుంచి చాలా ఇబ్బందులకు గురవుతున్నా, ఇంతవరకు స్పందించకుండా పొద్దున వాళ్ళకు చాలా ఇబ్బందులు గురవుతుంటే ఇప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏమి కాలేదు, రాత్రి నుంచి పెడుతున్నాం, ట్యాబ్లెట్స్ ఇచ్చినాం, అంతా బాగానే ఉంది. మొత్తం 13 మంది దాదాపు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఫస్ట్ నుంచి 14 మంది. అక్కడ ఇంకా చాలా మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు, ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకున్న విద్యార్థులు ఉన్నారు. అయినా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వెంబడి వచ్చిన నేత సరిగా స్పందించకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, సరిగా రెస్పాండ్ ఇస్తలేడు. ఏమైందని అడిగితే కూడా ఏం కాలేదు, రాత్రి నుంచే ఇట్లా అయ్యింది, ఇప్పుడు తీసుకొచ్చినామని చెప్పేసి ఇక్కడ నుండి వచ్చినానని చెప్తున్నాడు. తల్లిదండ్రులకు చెప్పకుండానేమో వాళ్ళు మభ్య పెడుతున్నారు, తల్లిదండ్రులకు చెప్పారని చెప్తే ఇప్పుడు చెప్తున్నాం వాళ్ళు వస్తున్నా అని చెప్తున్నారు. కానీ తల్లిదండ్రులకు నిన్న 3 రోజుల సమయం జరుగుతున్నా తల్లిదండ్రులకు విషయం చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చినా చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఇక్కడ ప్రిన్సిపాల్ పైన వాళ్ళ స్టాఫ్ అనే చర్యలు తీసుకుని విద్యార్థులకు నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బుధవారం రోజు నాకు పొద్దుగాల 12 గంటలకు ఫోన్ చేశారు సార్. పొద్దున్న నుంచి మోషన్స్ సెంబట్గా తక్కువ 10-15 సార్లు అయినారు సార్. వాళ్ళు సర్కార్ హాస్పిటల్కి తీసుకుపోయారంట. ఒక గ్లూకోజ్ ఒక ఇంజెక్షన్ పెట్టంగానే ఇన్ని గోళీలు తీసుకొని వాడికి అబద్ధ తెచ్చి ఈ రూమ్లో వేశారు సార్. నేను ఆడ వేరే వాళ్ళది బైక్ తీసుకొని వచ్చేసిన సార్. ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ వాచ్మెన్ అటెండర్ అంట డోర్ తీసి సార్, మా సార్ క్లాస్ సార్ ఫోన్ చేసాడు, నేను ప్లాన్కి ఇట్లా అయింది అని అంటే ఆయన ఏమంటాడు, అజాబాద్ గేట్ దిగానా అయ్యా నేను, నీకేం సంబంధం, నేను చూపిస్తా అని చెప్పేసి ఏదేదిగా నాకు మొత్తం కొట్లాడడానికి మాట్లాడింది సార్. నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నేను ఇట్లాంటి వీడియోలు తీసినా కానీ నేను ఎవరికి భయపడను అని చెప్పేసి మాట్లాడింది సార్. మాట్లాడిండు, మళ్ళీ ఆటోలో వేసుకొని నేను హాస్పిటల్కి పోయినా సార్. పోతే ఆడ వాంతింగ్లు అయినాయి, ఇప్పుడు 3 రోజులు అవుతుంది సార్. మొత్తం రోజుకు 15 గ్లూకోజ్లు ఎక్కుతాను. ఇప్పటికే డాక్టర్ సార్ హాస్పిటల్ ఉన్నాడు, అనంతరెడ్డి హాస్పిటల్ ఉన్నాడు సార్. ఇప్పటికైనా ఇప్పుడు కొద్దిగా ఇంకైనా కడుపు నొప్పి ఉన్నది అంటుంది సార్. ఇంకా కొద్దిగా అట్లే ఉన్నది, మోషన్స్ అయితే కొద్దిగా తక్కువ ఉన్నది, తక్కడం కొద్దిగా తక్కువ ఉన్నది, ఇంకా కడుపు నొప్పి అప్పుడప్పుడు మోషన్స్ పోతున్నాడు. చేసేదానికి ఎలాంటి పొందడం లేదు. ఇప్పుడు మొన్న 5th క్లాస్ ఎగ్జామ్ జరిగినాయి, మా బాబు స్కూల్ మీదకి వెళ్ళి దొంగతానని చెప్పేసి ఇదే అన్నాడని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పినారు. తీసుకొని పోయిన ఇంటికి లాంగ్ ఆబ్సెంట్ ఉండడం వల్ల ఒకసారి ఫోన్ చేసి తీసుకురమ్మంటే పెట్టాము కూడా తీసుకొని వచ్చిన సార్ పంపిస్తాను, ఒక 20 రోజులు అయితే ఎగ్జామ్స్ అయితే కదా. తను ఏమంటాడంటే, ఉండడా ఉండడు మీ పిల్లాడు తీసుకోపా ఉండడు తీరు. క్లాస్ టీచర్ ఎట్లా ఉన్నారంటే, నేను పేరెంట్ని, ఇప్పుడు ఇక్కడ స్కూల్ ఉందంటే పేరెంట్స్ ఉంటూనే ఉంటారు కదా. పేరెంట్ ఫోన్ చేస్తే మేడం గారు ఫోన్ లేపరు, అదే వాళ్ళ వాచ్మెన్ చేస్తే మాత్రం టక్కమని ఫోన్ లేపుతారు. ఇది మాకున్న సమస్య. రెండోది ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, ఈడ ఏం చెప్తున్నారో, ఆ పిల్లలు ఏం చదువుతున్నారో వాళ్ళు భయపడి ఒక్కడికి మాట్లాడకచ్చండి. ఈరోజు ప్రిన్సిపల్ గారు లేదు అంతా మంచిగా ఉందంటుండ్రు కానీ మీరు లోపలికి వెళ్ళి చూసి, ఇప్పుడు నేను ఈ రోజు పోయిన లోపలికి ఆ బాత్రూంలలో డిష్ పేపర్ తుడుచుకొని పడేసారు పోలాను. ఆ యొక్క నల్లలు జంగు పట్టిపోయింది, చదువు సరిగా లేదు. ఫుడ్ నేను ఒకసారి తిన్నా, ఇక భగవంతుని తెలుసు అలాంటి ఫుడ్ ఉండేరు. ఇప్పుడు పోయిట అసలు కూరగాయలు ఈరోజుయా రేవని చూస్తే అవి వారం రోజులకు ఒకసారి వచ్చినాయి అంట. అసలు నేను గిట్ట కూరగాయలు అమ్ముతా, ఆ కూరగాయలు చూస్తే పుచ్చిపోయినటువంటి కూరగాయలు పాడైపోయినాయి, దుమలాలుతున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఒక్క టీచర్ గిట్ట బయటికి రారు, ఒక స్టూడెంట్ పోయినాడు కమ్సకం వాడు ఉన్నాడా సచిన్ అనే గిట్ట వీళ్ళు అరుచుకోరు సార్. ఇక్కడ అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు. నేను ఆర్సీఓ మేడం గారితో మాట్లాడినా, మేడం మీరు రండి ఒకసారి మా పరిస్థితికి ఇది ఉందని, నేను అంత వేళ ఉన్నా అని చెప్పింది. మేడం వచ్చిందంట వెళ్ళిపోయిందంట ఆమె. ఇక్కడ పరిస్థితి పోరాన్లు ఇంకా బాత్రూమ్ పెట్టిందని కూడా చలి పెట్టిందని కూడా చాలా మంది పరిస్థితి ఆడ రూమ్లలో వండుకొని ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం ఇంకోటి, ఇది మొత్తం సుంసామ్ ఏరియా కనుక ఏ ఆఫీసర్ రాడి లేక షాయద్ ఎవరైనా చచ్చిపోయిన తర్వాత ఉంటే విజిటర్స్గా వచ్చి అట్లెట్లయిందని చెప్పి పోతుండొచ్చు. కానీ మేము చచ్చిన తర్వాతనే వచ్చేటట్లు ఉన్నారు. అలా చదివించే కంటే ఏమన్నా చంపేసింది బెటర్ అనిపిస్తుంది. నిన్న 4 మందిని తీసుకుపోవడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్కి. నిన్న దినమున 6 మంది పంపించడం జరిగింది. ఇమీడియట్గా ఏం చేసినామంటే నిన్న రాత్రి మనం డిఎంహెచ్ వారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. మార్నింగ్ సార్ గారు వచ్చి మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది.
ఇది ఎందుకు జరిగింది సార్ అనే విషయం నేను హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డాక్టర్లు అడిగితే, సార్ ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది ఖచ్చితంగా, ఎక్కడి నుంచో మీకు ఇన్ఫెక్షన్ లోపలికి వచ్చింది కాబట్టి ఇది జరిగింది సార్ అంటారు. అది వ్యక్తి కావచ్చు, అది నేనైనా కావచ్చు, వర్కర్స్ అయినా కావచ్చు, అది జరిగిందనే విషయం చెప్పారు. వాళ్ళు 59 మంది పిల్లలకు బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు, ఆ రిపోర్ట్ వస్తుంది. సార్ ఫుడ్ పాయిజన్ అని అంటున్నారు డాక్టర్. నేను చెప్పేది అది ఫుడ్ పాయిజన్ అనేటటువంటి డాక్టర్ అయితే మాకైతే చెప్పారు, నాకు చెప్పింది వైరల్ ఇన్ఫెక్షన్. 59 మంది ఇప్పుడు రిపోర్ట్ వస్తుంది కదా, ఫుడ్ పాయిజన్ ఉన్నప్పుడు ఎక్కడ ఫుడ్ పాయిజన్ అయినది అని కూడా మీరు చూసుకోవచ్చు. అంటే రాత్రి ఏదో కంపు కొట్టిన పెరుగు పెట్టినారని అంటున్నారు. నేను రాత్రా నేనే ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో పెట్టాను. నేను మీకు ఇచ్చే హామీ ఏంటంటే సార్, నేనున్న కాడ తప్పు జరగని ఇవ్వను. డాక్టర్ కూడా అదే అంటారు, పిల్లలు కూడా అదే అంటారు, పెరుగుదే తిన్నాము. నిన్న రాత్రి లేదు, ఇక్కడ నేను ఉన్నా కదా రాత్రి, నేను ఉండి పెట్టించిన కదా, నేను వచ్చిన వారా కూర రాదు. పేరెంట్స్ లోపలికి ఎందుకు రానివ్వరు సార్? పేరెంట్స్ రానియకపోవడానికి కారణం ఒకటి, నేను పేరెంట్స్ను రమ్మని చెప్పేది ఆఫ్టర్ 3:30, ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ అవ్వరు మనకు ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ అయిపోయారు మధ్యలో వస్తే పిల్లలు డిస్టర్బ్ అవుతారు కాబట్టి 3:30 తర్వాత 4:00 రండి, నేను మాట్లాడతానే విషయం చెప్తాను. వీళ్ళు మార్నింగ్ వచ్చి అప్పుడు ఉంటారు, కొన్ని సందర్భాల లోపల క్లాస్లో ఉన్నాడని చెప్తారు, కొన్ని సందర్భాల నేను ఉండా కాబట్టి నేను లేననే విషయం చెప్తారు కాబట్టి కొంచెం వాళ్ళకి బాధ అవుతుంది. ఇమీడియట్ రియాక్షన్ లేకపోతే జరిగేదండి. పేరెంట్స్ని మేము ఎప్పుడూ అవమానపరిచే పరిస్థితి రెసిడెన్షియల్ ఉండదండి. నేను చెప్పడానికైతే లేదు, రిపోర్ట్ వచ్చిన తర్వాత డాక్టర్ నేను రాత్రి చెప్పింది వైరల్ ఇన్ఫెక్షన్ సార్, ఇది వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది, అంతటా ఉంది కాబట్టి మీకు కూడా ఎక్కడి నుంచైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిండి వచ్చు లోపలికి, అది వ్యక్తి ద్వారా కావచ్చు, మీ ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా వస్తుంది సార్, వచ్చినప్పుడు వ్యాపిస్తారు అనే విషయం చెప్పి. ఇప్పుడు స్టేబుల్ ఉన్నారు పిల్లలు, ఇక్కడ మెడికల్ క్యాంప్ ఉంది, DMHO గారు వచ్చారు, పిల్లలు అందరూ స్టేబుల్ ఉన్నారు, ఎక్సెప్ట్ 6 మంది పిల్లలు ఎవరైతే గ్లూకోజ్ ఎక్కుతారో వాళ్ళు ఇప్పుడు తీసుకొని వచ్చేస్తారు. ఇది ఉన్న పరిస్థితి, మీకు ఏది దాచిపెట్టలేదు. అక్కడ పిల్లలు ఉన్నారు, మెడికల్ క్యాంప్ ఉంది, వాళ్ళ నుంచి రిపోర్ట్ తీసుకోవచ్చు, లోపల డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ నుంచి రిపోర్ట్ తీసుకోవచ్చు, కిచెన్ ఓపెన్ ఉంది చూసుకోవచ్చు, ఏదైనా సరే ఎనీ టైం. భోజనం నేను ఇక్కడనే చేస్తాం, ప్రతి టీచర్ కూడా భోజనం ఇక్కడనే చేస్తాం. మీరు పిల్లలను విడివిడిగా తీసుకొని కూడా అడగచ్చు, ఏమైనా పొరపాటు ఉంటే చెప్పని చెప్తాను. ఇట్లా కాదు,